హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు పావని. ఈరోజు వీడియోలో వచ్చేసరికి నేను సఫారీ బ్యాగ్ అనేది ఫ్లిప్కార్ట్లో నేను పర్చేస్ చేశాను అనమాట. ఇది మనకి అన్బాక్సింగ్ చేద్దామని వీడియో చేశాను. అండ్ దీనికి వచ్చేసరికి కాస్ట్ అనేది మనకి 5,999 రూపీస్ అనమాట. ఇది నేను ఆఫర్లోని నాకు 2,249 రూపీస్కే ఇది వచ్చేసింది. సో అందుకు ఇది బుక్ చేశాను. ఇది ఎందుకు బుక్ చేశానంటే మ్యాక్సిమమ్ ఇది మనకి ట్రావెల్కి, జర్నీస్కి, వాటికి అయితే అన్నీ ఒకేసారి మనం తీసుకొని వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుంది. హ్యాండ్ బ్యాగ్లకు కాకుండా, మనం ఇలా క్యారీ చేసిన దాని లగేజెస్ లాగా కాకుండా ఇవి సింపుల్గా మనం వేసుకొని వెళ్ళిపోవడానికి అవుతుంది. సో అందుకని దీన్ని నేను పర్చేస్ చేశాను. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. దీని కెపాసిటీ వచ్చేసరికి మనకి 45 లీటర్స్ వరకు స్టోరేజ్ పడుతుందన్నమాట. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఒక్కొక్కటి. మనకి ఇలా సైడ్స్ అనేది ఇలా సైడ్ నుంచి క్యారీ చేయడం కూడా ఇచ్చారు. ఇదిలా క్లిప్స్ కూడా వాడు ఇచ్చాడు. ఒక క్లిప్ మనకి ఇచ్చాడు అనమాట. ఆ క్లిప్ని ఇలా ఓపెన్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇది కూడా మనకి ఇలా లాక్స్ టైప్ సిస్టమ్లా ఇచ్చాయి. సో దీన్ని కూడా ఇలా ఓపెన్ చేసేయచ్చు. ఈ సైడ్ కూడా మనకి ఇలా క్లిప్ తీస్తే ఇక్కడ మనకు ఉంటుందన్నమాట జిప్ అనేది. సో బ్యాగ్ని మనం నార్మల్ లగేజ్ బ్యాగ్ లాగే ఇది ఇది కూడా వస్తుంది. ఇవి మనం షర్ట్స్ ఏవైనా డ్రెస్సెస్ పెట్టుకుని తర్వాత మనం దీన్ని క్లిప్ చేసేసుకోవచ్చు. సేమ్ నార్మల్ లగేజ్ లాగే మనకి జస్ట్ ఇది మినీగా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకో జిప్ ఇచ్చారు నెట్టెడ్తో వచ్చి. ఏవైనా అదర్ డ్రెస్సెస్ అలా పట్టుకోవడానికి అన్నమాట. నెక్స్ట్ మనకి వచ్చేసరికి ఇక్కడ ఇంకో జిప్ ఉంది. ఇంకొంచెం జస్ట్ నార్మల్ జిప్ ఇక్కడ ఒకటి ఇచ్చారు. ఇప్పటికి 2 జిప్స్ అయితే చూపించాను. నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఇప్పుడు థర్డ్ జిప్. ఇది 3rd జిప్. సో దీనికి వచ్చేసరికి మనకి ఇక్కడ విడిచాడనమాట ఇక్కడ జిప్. ఇందులో మనం ల్యాప్టాప్ని వాటిని క్యారీ చేయవచ్చు. ల్యాప్టాప్, ట్యాబ్ లాంటి గ్యాడ్జెట్స్ అని, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి ఇందులో మనం యూజ్ ఇందులో మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కాక్ కూడా మనకి స్మూత్గా ఉన్నది.
అందులో మనకి 2 పాకెట్స్ ఉన్నాయి. ఇందులో ఇక్కడ స్పేస్ కూడా ఎక్కువే ఉంది. స్పేస్ అనేది కూడా చాలా ఎక్కువే ఇచ్చారు ఇక్కడ. సో ఈ థర్డ్ది కూడా 3 జిప్స్ ఇచ్చారు కాబట్టి ఈ థర్డ్ది క్లోజ్ చేసేస్తాను నేను. మనకి ఇక్కడ వీడు ఆల్రెడీ రాశాడు సీక్ 45, ఇది 45 లీటర్స్ వరకు పడుతుందని. ఈ స్పేస్ అనేది కూడా ఇది ఎక్కువ ఉన్నది. ఇది మరీ అంత లైట్ వెయిట్ అయితే ఏం కాదు. అండ్ బ్యాక్ వచ్చేసరికి మనకి ఇలా వడిస్తున్నాడు. సో అందుకే మనం ఏమైనా ఇక్కడ ఇక్కడ కూడా మనం ఏమైనా పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ బ్యాక్ని కూడా అండ్ వీటికి కూడా ఈ రెండు హ్యాండిల్స్ కూడా చూడు మధ్యలో మనకి ఇంకో క్యాప్ని ఇచ్చాడు, ప్రొవైడ్ చేశాడు. సో ఇక్కడ కూడా మనం ఏదైనా స్టోరేజ్ని పెట్టుకోవచ్చు అని. ఈ సైడ్స్ వీటికి అయితే ఇవ్వలేదు, ఓన్లీ దీనికి మాత్రమే అది ప్రొవైడ్ చేశాడు ఇలాగా. సో ఫైనల్గా బ్యాగ్ వచ్చేసరికి మనకి ట్రావెలింగ్ పర్పస్కి అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. మన డ్రెస్సెస్ అన్నీ అన్నీ క్యారీ చేయవచ్చు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా ఏ ప్రాబ్లం అయితే లేదు. మనకి ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ట్యాగ్లో కూడా మెన్షన్ చేశారు అనమాట, లో స్టెబిలైజర్స్ అని, ఎక్స్పాండ్ ఇంత అవుతుందని. ఇది లగేజ్ అనమాట, లగేజ్ మోడల్ ఇది. ఆల్రెడీ లగేజ్ సెకండ్ది మనం చూస్తాం. మనకి 2018 మోడల్ అనమాట ఇది. అండ్ మనకి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ బ్యాకింగ్ కూడా ఇక్కడ డౌన్ కూడా మనకి వడిచాడు జిప్స్. ఈ జిప్లో మనకి ఏంటంటే ఇది బ్యాగ్ అనేది వాటర్ ప్రూఫ్, అంటే వర్షంలో తడకుండా బ్యాగ్ని మనలో కవర్ చేయొచ్చు. బ్యాగ్ని కవర్ చేయడానికి కూడా మనకి అది ఒక కవర్ ఇచ్చాడు. ఇలా మనకి ఇచ్చాడు అమ్మా. వర్షంలో కూడా ఈ బ్యాగ్ని దీంతో కవర్ చేసుకుంటే మన బ్యాగ్ తడిచిపోతుంది, ఎలక్ట్రానిక్ సామాన్లు కానీ ఏమైనా మన డ్రెస్సెస్ కానీ తడిచిపోతాయి, ఇంకా ప్రాబ్లం అయితే ఉండదు. సో ఈ బ్యాగ్ని మనం మల్టీ పర్పస్ కింద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, లగేజ్ కింద, నార్మల్ బ్యాగ్ కింద. అంటే క్లోజ్ చేస్తాను. టోటల్గా బ్యాగ్ వచ్చి మనకి 4 స్టోరేజెస్ అని, 1, 2, 3, and 4 స్టోరేజెస్ వచ్చాయి. ఇవి మనం బ్యాగ్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి, ఇంకా ఎక్కువగా మనం ఒకవేళ లగేజ్ ఎక్కువగా ఉంటే దీన్ని మనం ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇచ్చాడు కాబట్టి, క్లిప్ సిస్టమ్ ఇచ్చాడు కాబట్టి ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, సఫారీ బ్యాగ్ అయితే మాకు చాలా బాగా నచ్చింది, అందుకే నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. ఐ హోప్ మీకు ఈ బ్యాగ్ నచ్చి ఉంటుంది. ఈ బ్యాగ్ కానీ ఈ వీడియో కానీ నచ్చి ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.